కౌడిపల్లి మండలంలోని కూకట్పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు సెంటర్ను సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో సరైన తేమ శాతం నమోదు చేయాలని, ధాన్యం కొనుగోలులో రైతులు అధైర్యపడవద్దని, రైతులకు అండగా ఉంటామని, ధాన్యం చివరి గింజ వరకు కొంటామని, జిల్లాలో ధాన్యం సేకరణ ఈ నెల ఆఖరి వరకు పూర్తి చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలులో రవాణా కోసం ఇతర జిల్లాల నుంచి అదనపు వాహనాలు తెప్పించామని, అదనపు వాహనాలలో లోడింగ్ నడుస్తుందన్నారు. దళారులను నమ్మొద్దని, కొనుగోలు కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒకటి ఏంటంటే, ఒక 21st రోజు సో పంపించిన ఒక రెండు సెంటర్లలో కొద్దిగా మొలకలు ఎత్తిన ప్యాడీ ఒకటి పంపించడం జరిగింది. సో అటువంటి ఏంటంటే, అందరికీ మళ్ళీ తర్వాత స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. ఎక్కడైనా తడిసిన ప్యాడీ అటువంటివి ఏమైనా ఉంటే మన జిల్లాలోనే మన మిల్స్ ద్వారానే ప్రొక్యూర్ చేస్తూ ఉన్నాం. సో బయటికి పంపించేది కంపల్సరీగా మాయిశ్చర్ చెక్ చేసి మంచి క్వాలిటీ ప్యాడీ బయటికి పంపిస్తాం. సో ఇప్పుడు ఎక్కడి నుంచి కూడా మనకి ఏం కంప్లైంట్స్ వస్తలేవు, మంచి క్వాలిటీ పంపిస్తామని అక్కడ కూడా మహబూబ్ నగర్ సర్టిఫికేట్ కదా, వాళ్ళు కూడా సాటిస్ఫైడే ఉన్నాం. సో ఏమన్నా ఎక్కడైనా తడిసిన అవి ఉంటే కూడా ఫార్మర్స్కి ఇబ్బంది జరగకుండా మనం ఇస్తేనే వాటిని కూడా ప్రొక్యూర్ చేస్తాం. Yes.